అవినీతి జరిగింటే ప్రొసీడింగ్స్ ప్రకారంగా అరెస్ట్ చేసింటే మరింత హర్షించిండే వాళ్ళ సమాజం. కానీ అవినీతి పేరు మీద అప్రజాస్వామికంగా మీరు సరైనటువంటి పంతాలో పోకుండా ఒక సీనియర్ పొలిటీషియన్ ఈ రాష్ట్రానికి సుదీర్ఘకాలం సేవలు అందించినటువంటి వ్యక్తి విషయంలో కూడా మీరు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో అప్రజాస్వామికంగా అవలంబించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి సిఐడి మీద ప్రజల్లో నమ్మకాలు పోయాయి, అప్రజాస్వామికంగా వ్యవహరించారు, అధమంగా ప్రవర్తించారు. కాబట్టి సిఐడిని కాస్త చీప్ ఐడిగా ప్రజలు భావించేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎవరైతే వ్యవస్థల మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు, వ్యవస్థలు అంటే విలువ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులు ఈరోజు ముఖ్యమంత్రులుగా ఉండడం దురదృష్టకరం. కాబట్టి ఈరోజు వ్యవస్థలన్నీ కూడా పక్కదారి పట్టాయి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏలుబడిలో సిఐడి మరింత చీప్ ఐడిగా మారిపోయిందని చెప్పి భావిస్తున్నారు. మరొకవైపు రోజా గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నట్టు పురందేశ్వరి గారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కాస్త భావ జనతా పార్టీగా ఇలాంటి అనవసరమైనటువంటి ప్రేలాపనలు మానండి. రోజా గారు, భారతీయ జనతా పార్టీకి ఒక విధానాలు ఉంటాయి, ఒక పంతా ఉంటుంది, ఒక జాతీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఎందుకు మాట్లాడింది, ఎందుకు ఖండించింది అంటే అవినీతి మీద కాదు, మీరు అరెస్ట్ చేసినటువంటి వైనం మీద, ప్రతిపక్షాల మీద మీరు చూపిస్తున్నటువంటి జులం మీద, అప్రజాస్వామికం వ్యవహరిస్తున్నటువంటి విధానాల మీద. మేమే కాదు, అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడతాయి. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీరే కోడికత్తి సంఘటన చేపించుకున్నప్పటికీ కూడా ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాం, జగన్మోహన్ రెడ్డికి అండగా కూడా ఉండింది మేమే అనేటువంటి విషయం అర్థం చేసుకోండి. బీజేపీని మాట్లాడినంత మాత్రాన పురందేశ్వరి చంద్రబాబు నాయుడు గారితో అండగట్టినంత మాత్రాన ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేదు.